ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మూడు నెలల లోపల నేను పక్క ఐటీ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళైతే ఈ వీడియో అయితే చూడండి సో కంప్లీటెడ్గా మనము ఈఎస్ఏ అప్డేటెడ్గా రోడ్ మ్యాప్ అయితే మాట్లాడుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్ వన్ ఈ ఫేస్ వన్ లో గా మనము ఈఎస్ ఫౌండేషన్ అండ్ రీచెస్ వీటి గురించి అయితే మాట్లాడుకుందాము ఈ ఫౌండేషన్స్ అండ్ లో ఫస్ట్ వీక్ లో మనము ఈఎస్ బేసిక్ అండ్ ప్రొడక్ట్ వీటి గురించి అయితే మనం నేర్చుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి ఈఎస్ అండ్ ఏఐ అండ్ ప్రోడక్ట్ డిజైన్ వీటికి డిఫరెన్స్ సో ఇది కంప్లీటెడ్గా మనమైతే నేర్చుకోవాలి సేమ్ టైం వీటికి మనము ఫిజికల్ డిజైన్ అండ్ డిజిటల్ డిజైన్ అండ్ సర్వీస్ డిజైన్ కస్టమర్ డిజైన్ అండ్ సేమ్ టైం మనము ఫ్యూచర్ గోల్స్ అండ్ బిజినెస్ గోల్స్ వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి దీని తర్వాత అంటే దీని గురించి ఒక ఐడియా వచ్చిన తర్వాత తర్వాత మనం విఎఫ్సీ డిజైన్ ప్రాసెస్ అయితే నేర్చుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం డిజైన్ థింకింగ్ ప్రాసెస్ ఇక్కడ మనకి ఫైవ్ స్టేజెస్ ఉంటాయి అది మనకు తెలిసిందే వన్స్ ఇది క్లియర్గా అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఇంకొక ఫ్రేమ్ వర్క్ ఉంది డబల్ డైమండ్ బోర్డర్ సో ఇక్కడ మనకి టూ డైమండ్స్ ఉంటాయి ఈ టూ డైమండ్స్ గురించి క్లియర్గా నేర్చుకోవాలి వన్స్ ఈ టూ ఫ్రేమ్ వర్క్ ఒక ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత వీరేం చేస్తారంటే వీక్ వీక్ డూక్ అయితే వెళ్ళండి ఇక్కడ వచ్చేసి మనము హ్యూజర్ రీఛార్జ్ ఈ కంప్లీట్లీ కోర్స్ స్కిల్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ రీచార్జ్ సో ముఖ్యంగా మనకి ప్రైమరీ రీచర్స్ సెకండరీ రీఛార్జ్ సో సేమ్ టైం మనకి క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ సో దీంతో పాటు దీంతోపాటు మనము ఆటిట్యూడ్ మ్యాన్ అండ్ బిహేవియర్ సో ఈ మెథడ్స్ అన్ని మనం తెలుసుకోవాలి సో ఈ టైప్స్ ఆఫ్ లో మనకి మళ్ళీ అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి కంప్లీటర్ మనము వన్ ఇస్టు వన్లో మనకి ఫ్యూజర్ ఇంటర్వ్యూ మెథడ్ అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీటి గురించి మీరు తెలుసుకోండి అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ దేనికైనా సరే ఇక్కడ మనం కంప్లీసరిగా హౌ టు ఆస్క్ వై క్వశ్చన్స్ వీటి గురించి మీరు నీట్గా క్లియర్గా అయితే నేర్చుకోవాలి సేమ్ టైం మనము సర్వే మెథడ్స్ ఇక్కడ వచ్చేసి గుడ్ క్వశ్చన్స్కి ఏంటి బ్యాడ్ క్వశ్చన్స్ ఏంటి వీటి గురించి మనం తెలుసుకోవాలి వన్స్ ఇదంతా ఒక ఐడియా వచ్చిన తర్వాత మీరు మార్కెట్ రీచర్స్ అండ్ హ్యూజర్ రీచర్స్ అండ్ కాంపిటేటివ్ అనాలిసిస్ వీటి గురించి మీరు తెలుసుకోవాలి వన్స్ వీక్ టూ అయిపోయిన తర్వాత ఈ వీక్ లో మనం ఏం చేస్తామంటే హ్యూజర్ కోర్స్ కోర్స్కి అయితే నేర్చుకున్నాం సో వన్స్ ఈ హ్యూజర్ రీచర్స్ బేసిక్ ఈ స్కిల్స్ వచ్చిన తర్వాత చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే కానీ అండ్ సుప్రోడే టైప్ కానీ టెస్ట్ కానీ డిజైనింగ్ కానీ వైర్ ఫ్రేమ్స్ కానీ అక్కడికి వెళ్ళిపోతారు సో అక్కడికి వెళ్ళడం హండ్రెడ్ పర్సెంట్ రమ్ అవుతాడు సో ఇంటర్వ్యూలో కూడా ఏదైనా క్వశ్చన్స్ అడిగితే అలా చెప్పకండి సో ఫ్యూచర్ రీచర్స్ రియల్ డేటా వచ్చిన తర్వాత రా డేటా వచ్చిన తర్వాత మేము సింతటిక్ చేస్తాము అని చెప్తే మీకు జాబ్ అయితే పక్కా వచ్చినట్టే సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వన్స్ ఫ్యూచర్ రీసెర్చ్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా వైర్ ఫ్రేమ్స్ అండ్ ఏ డిజైన్ అయితే వెళ్ళకూడదు సో దీని తర్వాత మిడిల్ లో ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది మీరు ఎక్స్ లో సో అదే వీక్ త్రీలో మనకి సెంటడీస్ ఆఫ్ ఫ్యూజర్ రీచర్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇంటర్వ్యూలో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి మోస్ట్లీగా ఫ్యాంగ్ అండ్ మ్యాంగ్ అండ్ షార్ట్అప్ మిడ్ లెవెల్లో డిజైన్ ఇండస్ట్రీ లెవెల్ సంబంధించి అన్ని కంపెనీస్ లో అడుగుతున్నారు గట్టిగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెంటడీస్ ఆఫ్ ఫ్యూజర్ రీచర్స్ కేజీ మెథడ్ అంటే అఫినిటీ మ్యాపింగ్ తర్వాత మైండ్ మ్యాపింగ్ అండ్ ఎంపతి మ్యాపింగ్ ఇవి నేర్చుకోండి సో వన్స్ ఈ రెండు అయిపోయిన తర్వాత ఇన్సైజ్ జనరేట్ ఇన్సైజ్ అండ్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ క్లియర్గా నేర్చుకోండి వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కూడా ఒక ఫార్ములా ఉంటుంది అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫార్ములా కూడా దాని గురించి కూడా మనం నేర్చుకుంటున్నాము దీని తర్వాత హౌ మైట్ వీ అంటే హెచ్ఎం డబల్ హౌ మైట్ వీ వీటి గురించి కూడా మనం నేర్చుకుంటున్నాము అండ్ వీక్ త్రీ ఈ వీక్ సారీ వీక్ త్రీ కంప్లీటెడ్గా అయిపోయింది వన్స్ ఈ వీక్ త్రీ అయిపోయిన తర్వాత వీక్ ఫోర్ ఈ వీక్ ఫోర్లో లో మనం ఫ్యూజర్ పర్సన్ అండ్ ఫ్యూజర్ జర్నీ మ్యాప్ సో హ్యూజ్ ఆ పర్సన్ అంటే డెమోగ్రఫీస్ రిలేటెడ్ గా సో హ్యూజర్ పర్సన్ రిలేటెడ్ మనము డేటా డ్రీవెన్ పర్సనల్స్ అంటే డెమోగ్రఫీస్ వాళ్ళ నేమ్ వాళ్ళు ఏది వాళ్ళ ఆక్యుపేషన్స్ ఇవన్నీ మనం తెలుసుకుంటాం నాట్ మోచర్ సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి సో తర్వాత కస్టమర్ జర్నీ మ్యాప్ హ్యూజర్ జర్నీ మ్యాపింగ్ అనే కస్టమర్ జర్నీ మ్యాపింగ్ అనే రెండు ఒకటే సో దీని గురించి తెలుసుకోవాలి ఇందులో మనము సైట్ మ్యాప్స్ అండ్ టాస్క్లో అండ్ ఫ్లోచాట్ ఎసెట్రా చాలా ఉంటాయి సో వన్స్ ఇది క్లియర్గా అర్థం అర్థమైన తర్వాత సేమ్ టైం మనకి టచ్ పాయింట్స్ ఎమోషన్స్ ఇమేజెస్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలి సో వన్స్ మీరు వీక్ వన్ టూ త్రీ ఫోర్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఒక మినీ ప్రాజెక్టు చేయడానికి చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఇది కూడా మీరు పైన నీట్గా క్లియర్ క్లియర్గా ప్రాపర్గా నేర్చుకుంటేనే సో ఇక్కడ వచ్చేసి మినీ ప్రాజెక్ట్లో ఒక ఇయర్స్ కే స్టడీ అయితే ప్రాజెక్ట్ అయితే మీరు చేస్తారు ఇక్కడ వచ్చేసి హెల్త్ కేర్ అపాయింట్మెంట్ బుకింగ్ యాప్ సో ఇది మీరు ఎలా తీసుకుంటారు అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంటు ఈ హెల్త్ కేర్ సంబంధించింది అపోలో కంపెనీ కానీ డాక్టర్ రెడ్డిస్ ఫౌండ్ డాక్టర్ రెడ్డిస్ కానీ అండ్ డాక్టర్ ల్యాబ్స్ కానీ లేకపోతే ప్రాక్టో కానీ వన్ఎంజీ కానీ టాటా కానీ ఏదైనా కంపెనీ హెల్త్ రిలేటెడ్ బ్రాండ్ తీసుకొని అక్కడ వాళ్ళ రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ కామెంట్స్ కానీ అండ్ ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ కానీ దాని తగ్గట్టు ఏదైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని సో ఇప్పుడు ఇవన్నీ వీక్ వన్ వీక్ టూ వీక్ త్రీ వీక్ ఫోర్ దానికి రిలేటెడ్గా మీరు అసైన్మెంట్ అయితే చేయాలి సో ఇక్కడ వన్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు కాన్ఫిడెంట్గా చేసిన తర్వాత మీరు కంప్లీట్గా విఎస్ట్ ఫౌండేషన్స్ అండ్ రీచర్స్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా వచ్చినట్టే ఓకేనా వన్స్ ఫేజ్ వన్ అయిపోయిన తర్వాత ఫేజ్ టూ ఈ ఫేజ్ టూలో వచ్చేసి మీరు విఏ డిజైన్ అండ్ డిజైన్ సిస్టమ్స్ ఇదైతే మీరు నేర్చుకుంటారు డిజైన్ సిస్టంలో మీరు ప్రజెంట్ ఇంతకుముందు ఫిగ్మా కమ్యూనిటీ అయితే చేసేవాళ్ళు ఎక్కువ మంది అంటే కంపెనీ తగ్గట్టుగా మనము బ్రాండింగ్ అయితే అయితే ఫాలో అవుతాము ఇప్పుడైతే అన్ని కంపెనీస్ అందరూ జీరో హైట్కి అయితే వెళ్ళిపోతున్నారు ఆ జోపున జీరో హైట్ అయితే నేర్చుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనం ఫేస్ లో వీక్ ఫైవ్లో లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఫండమెంటల్స్ ప్రిన్సిపల్స్ నేర్చుకుంటాము ఇక్కడ వచ్చేసి విజువల్ హైర్ అండ్ టైపోగ్రఫీ కలర్ థియరీ స్పేసింగ్ అండ్ గ్రిడ్స్ అండ్ యాక్సెసిబిలిటీ బేసిక్ సో యాక్సెసిబిలిటీ బేసిక్ అండ్ ఇయర్స్ మనకి మనకి సి ఏజీ కూడా నేర్చుకోవాలి సరేనా ఇదంతా మీరు పర్ఫెక్ట్ అయిపోవాలి ప్రిన్సిపల్స్ కాంట్రాస్ట్ ఇవన్నీ చూసుకోండి కలర్స్ ఇవన్నీ అండ్ వన్స్ వీక్ ఫైవ్ కాన్ఫిడెంట్ గా వచ్చిన తర్వాత వీక్ వెళ్ళండి ఇక్కడ వచ్చేసి ఫిగ్మా డిజైన్ టూల్ అయితే అడ్వాన్స్డ్ గా నేర్చుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిగ్మాలో మీరు ఏం నేర్చుకుంటారు నేర్చుకుంటారు అనుకుంటే ఫ్యూజర్ ఇంటర్ఫేస్ క్లియర్ గా తెలుసుకోండి వన్స్ క్లియర్ గా తెలిసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని డిజైన్స్ ఇవన్నీ చేసిన తర్వాత మీరు అడ్వాన్స్డ్గా ఆటో లెవెస్ నేర్చుకోండి రెస్పాన్స్ తర్వాత కాన్ఫిడెన్స్ నేర్చుకోండి తర్వాత రెస్పాన్సెస్ నేర్చుకోండి అంటే ఇక్కడ అడాప్టివ్ కానీ రెస్పాన్స్ కానీ మొబైల్ కానీ డెస్క్టాప్ కానీ బ్రేక్ పాయింట్స్ కానీ అన్ని ట్రై చేయి సరేనా తర్వాత కాంపనెన్స్ అండి వేరే కాంపనెన్స్ వేరియన్స్ ఈజీ అనుకోబాక అండి సో పాటు జస్ట్ బేసిక్గా దీంతో పాటు మీరు ప్రాపర్టీస్ కూడా నేర్చుకోండి అంటే టెస్ట్ కానీ అండ్ బూలియన్స్ కానీ ఇన్స్టెన్స్ కానీ ఇవన్నీ మీరు పెర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలి వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత వేరియబుల్స్కి వెళ్ళిపోయి సో వేరియబుల్స్లో మీరు ఏం చేస్తారంటే టూ వర్షన్స్ కానీ త్రీ వర్షన్స్ కానీ ఫోర్ వర్షన్స్ కానీ అంటే లైట్ మోడు డార్క్ మోడ్ అండ్ ఆర్ట్ కార్ట్ అండ్ లాంగ్వేజ్ చేంజింగ్ ఇవన్నీ చేంజ్ చేయాలి సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి చేంజ్ చేయాలి అంటే రెస్పాన్స్ కూడా చేంజ్ చేయాలి ఇవన్నీ వేరే చేంజ్ చేయాలి సో కండిషన్ స్టేట్మెంట్ ఇవన్నీ మీరు నేర్చుకోవాలి సరేనా వన్ సార్ ఫిగ్మా సిక్స్ అయిపోయిన తర్వాత ఫిగ్మా సెవెన్లో మీరు డిజైన్ ఇష్టం సో ఒక బ్రాండింగ్ ఇష్టం సో ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ డిజైన్ అండ్ డిజైన్ టోకన్ అండ్ రియజబుల్ కాంపనెట్స్ అండ్ కన్సిస్టెన్సీ ఆ స్కేల్ సో ఇదంతా మీరు గా నేర్చుకోవాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సరేనా వన్ సార్ ఫిగ్మా సారీ వీక్ సెవెన్ అయిపోయిన తర్వాత వి ఇక్కడ వచ్చేసి మీరు ఏ కేస్ స్టడీ అయితే చేయాలి ఇక్కడ మనము సెకండ్ ప్రాజెక్ట్లు అయితే ఉన్నాం ఇక్కడ వచ్చేసి ఫుడ్ డెలివరీ అప్లికేషన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇందాక నేను చెప్పాను కదా సేమ్ అదే అదే ఫాలో అయిపోవాలి సో ఇక్కడ మనం ఈఎక్స్ ఫాలో ఏ ఫాలో అవ్వాలి రెండు ఫాలో అవ్వాలి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వండి సో వన్స్ ఈఎక్స్ ప్రీవియస్గా స్కిల్స్ వాడిన తర్వాత ఇక్కడ మనం ఈఎలు వచ్చేసి సో ఈయలు వచ్చేసి లో ఫెడిలిటీ వైర్ ఫ్రేమ్ అండ్ హై ఫెడిలిటీ హ్యూజర్ ఎంటర్ఫేస్ తర్వాత మనము మొబైల్ రెస్పాన్స్ స్క్రీన్స్ సో దీంతోపాటు మనం ఆటో లవ్ అన్నీ చేయాలి సరేనా సేమ్ టైం డిజైన్ సిస్టమ్స్ కూడా ట్రై చేయాలి మీరు వన్స్ బిఫోర్ మనకి ఈఎక్స్ అయితే కాన్ఫిడెంట్గా హండ్రెడ్ పర్సెంట్ వచ్చు ఇక్కడ ఇయో కూడా వచ్చు దీని తర్వాత డిజైన్ సిస్టమ్ వచ్చు దీని తర్వాత ఇప్పటిదాకా మనం టూ ప్రాజెక్ట్స్ అయితే చేసేసాం సో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి సక్సెస్ఫుల్గా మనము అయిపోయింది కరెక్ట్ ఇక్కడ దాకా మనం ఫుల్గా కాన్ఫిడెంట్గా వచ్చేసాం కదా కరెక్ట్ ఇప్పుడు మనము ఫేస్ త్రీ అంటే థర్డ్ ఫేజ్ ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్డ్ రియల్ ప్రాజెక్టు అండ్ ఇక్కడ వచ్చేసి పోర్ట్ఫోలియో అండ్ జాబ్ ప్రిపరేషన్ సో ఈ వీక్ నైన్ అండ్ వీక్ టెన్లో వచ్చేసి మీరు మేజర్ ఇంటర్న్ ప్రాజెక్ట్ అయితే చేయాలి సో ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మీ ఇష్టం ట్రావెల్ బుకింగ్ అప్లికేషన్ అనేది తీసుకొని లేకపోతే బ్యాంకింగ్ రిలేటెడ్గా తీసుకోండి లేకపోతే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా తీసుకొని లేకపోతే హెల్త్ కేర్ తీసుకొని లేకపోతే ఆటోమోటివ్ తీసుకొని లేకపోతే ఎంటర్టైన్మెంట్ తీసుకొని లేకపోతే గేమింగ్ తీసుకొని లేకపోతే ఓటీటీ తీసుకొని మీ చాయిస్ కంప్లీట్లీ మీ చాయిస్ సో ఏదైనా తీసుకొని బట్ మన యూఎస్ డిజైన్ ప్రాసెస్ పక్కా రీసెర్చ్ ఉండాలి రీఛార్జ్ అయిపోయిన తర్వాత ఈఎస్ ఫ్లోర్స్ కానీఎస్ వైర్ ఫ్రేమ్స్ కానీ ఏ డిజైన్ అలా ఒకటి పక్కా సిథటిస్ చేయండి సో ఆర్డర్ వేచ్ రీచెస్ సింథటిస్ అండ్ అఫినేటీ మ్యాపింగ్ ఎంపతి మ్యాపింగ్ దీని తర్వాత ఎస్ క్లోజ్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్స్ ఆర్కిటెక్చర్ టాస్క్లో ఇవన్నీ చూడండి వన్స్ అయిపోయిన వైర్ ఫ్రేమ్ తర్వాత ఏ డిజైన్ తర్వాత ప్రొడక్ట్ టైప్ అండ్ అడ్వాన్స్డ్ ఆనిమేషన్స్ అడ్వాన్స్డ్ ఇంట్రాక్షన్స్ అడ్వాన్స్ క్లిక్ ఇవన్నీ కన్సిస్టెన్సీగా ఏ ప్రిన్సిపల్స్ ఏ డిజైన్ డిసిటల్స్ అన్నీ ఉండేటట్టుగా చూసుకోండి సరేనా దీని తర్వాత వన్స్ మొత్తం అయిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్లో ఏ గానీ మొత్తం అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక ఫుల్ నీట్గా ఒక స్టడీ స్ట్రక్చర్ ఫాలో అయిపోండి సరేనా ఆ స్టడీ స్ట్రక్చర్ కింద దాకా వచ్చిన తర్వాత మీరు లాస్ట్లో ఒక ఎంబెడెడ్ ప్రోడక్ట్ కూడా పెట్టండి అంటే అదర్స్ ఇంటర్వ్యూయర్స్ కానీ క్రియేటర్స్ కానీ ఏంటంటే డిజైనర్స్ కానీ ఎవరైనా క్లిక్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వండి సరేనా ఎడిట్ ఆప్షన్ ఇవ్వ ఇవ్వకండి క్లిక్ క్లిక్ ఆప్షన్ ఇవ్వండి సో మొబైల్ అండ్ డెస్క్ సీన్స్ ఉంటే మా గప్లాగా పెట్టేసేయండి సో బిహైన్స్ డ్రిబుల్ పోర్ట్ఫోలియో అయితే మీరు రకమండ్ చేయను బెటర్గా మీరు ఓన్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని అందులో పెట్టుకోవడానికి ట్రై చేయండి బెటర్ సేఫ్టీగా ఉంటుంది సో బిహైన్స్ డ్రిబుల్ ఉంటే మీ డిజైన్స్ అందరూ కాపీ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి అందుకని సో నెక్స్ట్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అంటే ఇక్కడికి మనకి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే అయిపోయింది తర్వాత మీరు ఏం చేస్తారంటే పక్కా మీ పోర్ట్ఫోలియోలో ఒక డాష్ బోర్డ్ డిజైన్ ఉండేటట్టుగా చూసుకోండి ఎందుకంటే మోస్ట్లీగా కంపెనీస్ అందరూ డాష్ బోర్డ్ డిజైన్స్ కూడా చూస్తున్నారు కాబట్టి ఒక డాష్ బోర్డ్ డిజైన్ చూడండి సో మీ ఇష్టం సిఎర్ఎం చూసుకోండి అబ్బిన్ చూసుకోండి సప్లై చైన్ చూసుకోండి కార్ డాష్ బోర్డ్ కలండి లేకపోతే ఫైనాన్స్ టెక్నాలజీ కలండి ఎడ్యుకేషన్ కలండి మీ చాయిస్ సో ఇది అయిపోయిన తర్వాత ఒక ల్యాండింగ్ పేజ్ ఉండేటట్టుగా చూసుకోండి ఇందులో సాఫ్ట్వేర్ అది సర్వీస్ కానీ ట్రావెల్ బుకింగ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎనీ ప్రోడక్ట్ బేస్డ్ వెబ్సైట్ అయితే ఉండండి టాప్ టు ఎండ్ హెడ్డర్ నుంచి పూటర్ దాకా ఉండేటట్టుగా చూసుకోండి తర్వాత త్రీ కానీ ఒక ఒక మూడు కానీ ఎనిమిది మిడిల్లో ఒక త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ హీరో సెక్షన్స్ ఉండేటట్టుగా చూసుకోండి డెస్ట్ ఆఫ్ పర్సన్లో వెబ్ కానీ మొబైల్ వేరియేషన్స్లో ట్రై చేయండి వెబ్ ట్రై చేయండి సేమ్ టైప్ హీరో సెక్షన్ మొబైల్ కూడా ట్రై చేయండి ఆటో లెవెట్ లాగా సో తర్వాత మొబైల్ అప్లికేషన్ డిజైన్ స్క్రీన్స్ ఏమైనా చేయండి ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఏదైనా టాస్క్ ఇస్తే ఫ్రమ్ స్టార్ట్ టు ఏ జర్నీ మ్యాప్ లాగా ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ కీ స్క్రీన్స్ ఏదైనా ఉండేటట్టుగా చూసుకోండి సో వన్స్ ఫేజ్ త్రీలో మనకి వీక్ నైన్ టర్న్ అయిపోయింది తర్వాత మనం వీక్ లెవెన్ సో ఇక్కడ మనము అడ్వాన్స్డ్ పోర్ట్ఫోలియో తర్వాత రెజమె సో ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ పోర్ట్ఫోలియోలో పక్క ఈఎస్ కేసరి స్టడీ స్టోరీ టెల్లింగ్ ఉండేటట్టుగా చూసుకోవాలి క్లియర్గా ఉండాలి సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కానీ డిజైన్ డిసిషన్ డిజిటన్ కానీ అన్ని క్లియర్గా ఉండాలి నెక్స్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్ట్రక్చర్ మెట్రిక్స్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ రిటింగ్ అండ్ లర్నింగ్స్ ఇవన్నీ చూసుకొని వన్స్ ఈ మూడు నీ క్లియర్గా నీట్గా ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏటీఎస్ ఫ్రెండ్లీ ఈఎస్ రజమీ తయారు చేయండి అన్ని రోల్స్కి తయారు చేయండి ఆన్లైన్ అనుకుంటే ఏ టెస్ట్ ట్రై చేయండి ఒకవేళ మీరు ఆఫ్లైన్లోకి అటెండ్ అవ్వాలనుకుంటే మంచిగా నీట్గా క్రియేటివ్గా రుజువు అయితే చేసుకోండి ఓకేనా ఇక్కడికి అయిపోయిన తర్వాత వీక్ టువెల్ ఈ వీక్ టువెల్ లో మీరు ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నారు పైన ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నారు మొత్తం రివిజన్ చేసుకోండి సేమ్ టైం జాబ్ ప్రిపరేషన్ కూడా ట్రై చేయండి జాబ్ ప్రిపరేషన్ లో మీరు ఈఎక్స్ఐ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ఇండస్ట్రీస్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు అబ్యూషన్ బాక్స్ కానీ గ్లాస్ డోర్ కానీ అంటే లింక్డ్ ఇన్ కానీ నౌకరీ కానీ అక్కడక్కడ మీకు చెక్ చేయండి సరేనా వైట్ బోర్డ్ ఛాలెంజెస్ టాస్క్లు కానీ డిజైన్ క్రిటిక్ సెషన్స్ కానీ హెచ్ఆర్ పోర్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ ట్రై చేయండి సో మీరు కూడా సమ్ టైమ్స్ ఓన్గా ఓన్గా మీరు మా టాస్క్ అనేది టాస్క్ అనేది మీరు ఓన్గా చూసుకోండి లైక్ రీడిజైనింగ్ ఏ ఫీచర్ ఇన్ వన్ అవర్ కానీ ఎక్స్ప్లెయిన్ అవర్ ఎక్స్ డిజైన్ డిసెస్ కానీ ఇవన్నీ మీరు ట్రై చేయండి అంటే మీరు ఊహించుకోండి ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలి సో మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదే మన ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ సో ఫైనల్గా ఇప్పుడు దాకా మనము ఫైవ్ రియల్ ప్రాజెక్ట్స్ ఉండేటట్టుగా మనము ట్రై చేసాము సో మీ పోర్ట్ఫోలియోలో పక్క టూ ఫుల్ ఇయర్స్ కే స్టడీస్ ఉండేటట్టుగా చూసుకోండి అది అది కూడా పెర్ఫెక్ట్గా ఉండదు తర్వాత వన్ డాష్ బోర్డ్ డిజైన్ ఉండేటట్టుగా చూసుకోండి తర్వాత వన్ ల్యార్నింగ్ పేజ్ ఉండేటట్టుగా చూసుకోండి నెక్స్ట్ డెస్క్ టాప్ కానీ మొబైల్ కానీ ఒక టెన్ టు ట్వంటీ మిడిల్ డిజైన్ ఛాలెంజెస్ ఉండేటట్టుగా చూసుకోండి సో కంప్లీట్గా మీరు ఓవరాల్గా ఇండస్ట్రీ రెడీ పోర్ట్ఫోలియో అయితే రెడీగా అయిపోయింది అండ్ ద సేమ్ టైమ్ ఏటెస్ట్ ఫ్రెండ్లీ రోజు మీ కూడా కంప్లీట్గా మీరు సక్సెస్ఫుల్గా అయిపోయింది సో ఇక్కడ దాకా వచ్చారంటే మీరు జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు అండ్ సార్ జాబ్ క్రాక్ చేస్తాము నేను ఎక్కడ నేర్చుకోవాలి నేను సెల్ఫ్ లర్నింగ్ లేకపోతే కోర్స్ ఎక్కడైనా చేయాలనుకుంటే సో కంప్లీట్లీ సఫ్ట్ అయ్యు నా సైడ్ వచ్చేసి మేము ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ సందర్భంగా జనవరి ఐదవ తారీఖు మండే రాత్రి ఎనిమిది గంటలకి మన కోర్స్ అయితే మొదలవుతుంది సో కోర్స్ జ్యూరేషన్ వచ్చేసి నెలల పదిహేనో రోజులు అంటే టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ మనకి ఈ బ్యాచ్లో ఓన్లీ ఫైవ్ స్లాస్ అయితే తీసుకోవడం జరుగుతుంది అంటే ఫైవ్ స్టూడెంట్స్ వాళ్ళకే తీసుకోవడం జరుగుతుంది సో వీళ్ళకి కూడా వచ్చేసి వన్ ఇయర్ యాక్చెస్ అయితే ఉంటుంది అంటే మెంటల్ సపోర్ట్ అంటే మీకు జాబ్ వచ్చేదాకా మెంటల్ సపోర్ట్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది సో బేసిక్గా మన కోర్సు అండ్ బయట కోర్స్ ఫీజు చాలా హైవీగా ఉంటుంది ఇండస్ట్రీ లెవెల్ తగ్గట్టు కానీ ఇప్పుడు మన రోడ్ మ్యాప్ ఎలా మాట్లాడుకుంటున్నామో సేమ్ అదే మనం మాట్లాడుకుంటున్నాం అండ్ సేమ్ టైం డిజైన్ టూల్స్ కొన్ని అడ్వాన్స్డ్గా కూడా మళ్ళీ సపరేట్గా నేర్చుకుంటున్నాము మన కోర్స్ ఫీజు వచ్చేసి ఇరవై ఐదు వేలు సో వీళ్ళకి ఈఎంఐ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఒకవేళ మీరు మీ స్లాట్ అంటే మీ అడ్మిషన్ బుక్ చేసుకోవాలనుకుంటే రిజర్వ్ అవర్ సీట్ బై పేయింగ్ స్మాల్ టోకన్ అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ పే చేసి మీరు మీ అడ్మిషన్ అయితే బుక్ చేసుకోవచ్చు నేను ఎలా బుక్ చేసుకోవాలి ఏంటో అనుకుంటే సో మీరు మన వెబ్సైట్కి వెళ్ళండి ఏఐఎస్ తెలుగు డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడైనా మీరు ఎన్రోల్ అవ్వచ్చు లేదు నాకు ఎన్రోల్ అవ్వకముందు నాకు కొన్ని డౌట్స్ అనుకుంటే యూ క్యాన్ పిక్ మీ పర్సనల్ ఆన్ వాట్సాప్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ సో ఈ నెంబర్కి నా వాట్సాప్లో పిక్ చేయండి లేకపోతే కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి సరే బిఫోర్ జాయిన్ క్లియర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో And again, uh, Happy New Year to you and your family. Mm -hmm. Mm -hmm. Mm -hmm. Mm -hmm.